ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మోహిని అలంకారంలో గోవిందరాజస్వామి సమ్మోహన దర్శనం. తిరుపతిలో వార్షిక బ్రహ్మోత్సవ శోభ. శ్రీవారి నగలన్నీ సురక్షితం. తిరువాభరణంలో సమగ్ర వివరాలు. టిటిడి చైర్మన్ స్పష్టీకరణ. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ పునః ప్రారంభం. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి. ఇకపై కోటా మేరకు టోకెన్ల జారీ. తిరుమల జేఈఓ వెల్లడి. వైభవంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. గోవిందనామస్మరణతో పులకించిన రేపల్లె. అందరి నోట అన్నమయ్య కీర్తన. వందలాది మందికి అన్నమయ్య సేవా సంఘం ఉచిత శిక్షణ. గోవిందరాజస్వామి మోహిని అలంకారంలో సమ్మోహనంగా దర్శనమిచ్చారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి తిరునగరి వాసులు నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి పల్లకి ఉత్సవం జరిగింది. పట్టు వస్త్రాలు, సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో మోహిని అలంకారంలో స్వామివారిని అలంకరించిన అర్చక స్వాములు పల్లకిపై కొలువు తీర్చి ఆలయ మాటవీధుల్లో ఊరేగించారు. సాక్సోఫోన్, కోలాట ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం మనోహరంగా సాగింది. తిరుమల శ్రీవారి సేవలో 21 సంవత్సరాల పాటు తరించిన రమణ దీక్షితులు టీటీడీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సబబు కాదని టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. గురువారం కర్నూలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1952 సంవత్సరం నుంచి తిరువాభరణం రిజిస్టర్లో నమోదైన వివరాల మేరకు నగలన్నీ సురక్షితంగా ఉన్నాయని, ఇన్నేళ్ల తర్వాత నగలపై రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు. రికార్డు పరంగా 1952 నుంచి కూడా రికార్డులు ఒక్క ఆ రోజు ఉన్నటువంటి నగల నుంచి ఈరోజు వరకు ఒక్క గ్రాము కూడా తక్కువ లేకుండా నగలు మెయింటైన్ చేస్తున్నాము. ఇది ఒక సిస్టమేటిక్ ఉంది. ఎందుకంటే ఒక వాళ్ళ పూర్వీకులు అంటే నాలుగు కుటుంబ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికి కూడా 4 సంవత్సరాలు రూట్గా వస్తుంది. 4 సంవత్సరాలు అయిన తర్వాత ఆభరణాలను ఒకరికి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు. ఈ తరుణంలో ఎక్కడైనా ఒక గ్రామం మిస్టేక్ వచ్చినా కూడా ఆ డబ్బు కూడా వసూలు చేసేవాళ్ళు అతని శాలరీ దగ్గర నుంచి. కాబట్టి ఎక్కడ కానీ అవినీతి జరగలేదు. రమణ దీక్షితులు 21 సంవత్సరం ఆయన ఉన్నారు. ఈరోజు ఆయన రూల్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారం తొలగించడం జరిగింది. ఈరోజు ఎందుకు వచ్చింది అతనికి అనుమానము, ఇంతకుముందు రావచ్చు కదా. కాబట్టి ఇవన్నీ తప్పుడు సమాచారము, ఇవన్నీ బాగా ప్రజలందరూ గమనిస్తున్నారు. తిరుమలలో తాత్కాలికంగా నిలిపివేసిన సర్వదర్శనం టోకెన్ల జారీని శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి పునః ప్రారంభించనున్నట్టు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి వీలుగా సర్వదర్శనం విధానంలో మార్పులు చేశామని, మే 3వ తేదీ నుంచి ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశామని తెలిపారు. ఇటీవల కొండపై రద్దీ బాగా పెరిగిన నేపథ్యంలో ఈ విధానాన్ని మరింత శాస్త్రీయంగా అమలు చేయడంలో భాగంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు వివిధ విభాగాలు ఈ విధానాన్ని అధ్యయనం చేసిన అనంతరం సర్వదర్శనం టోకెన్లను నిర్ణీత సంఖ్యలో జారీ చేయాలని నిర్ణయించామన్నారు. సమీక్షా సమావేశం అనంతరం జేఈఓ మీడియాతో మాట్లాడారు. నిర్ణీత సంఖ్యలో మాత్రమే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. ఈ మేరకు శని ఆదివారాల్లో 30,000 సర్వదర్శనం టోకెన్లు, సోమ శుక్రవారాల్లో 20,000, మంగళ బుధ గురువారాల్లో 17,000 సర్వదర్శనం టోకెన్లు కోటా ప్రాతిపదికన జారీ చేస్తామని జేఈఓ తెలిపారు. ఇక తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు పొందితే భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకోవచ్చునని కెఎస్ శ్రీనివాసరాజు భక్తులకు
విజ్ఞప్తి చేశారు. సర్వదర్శన టోకన్లను కూడా మనము మిగతా టికెట్లు టోకన్ల మాదిరిగా ప్రతిరోజు నిర్దేశించేటువంటి కోటాను ముందే పారదర్శకంగా తెలియజేసి ఆ కోటా మేరకు టికెట్లను ఆ రోజుకు జారీ చేయడం ద్వారా మనకు రెండు సౌలభ్యాలు కలుగుతాయి. మొట్టమొదటిది ఆ టికెట్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా, అంటే టోకన్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా ఆ రోజుకు సంబంధించే దర్శనం స్లాట్ దొరుకుతుంది. కాబట్టి వారు ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శన్ ఆ క్యూలైన్కి రాకుండా సర్వదర్శనానికి వెళ్ళిపోయే అవకాశాలు తగ్గిపోతాయి. వారికి కేటాయించుకొని వారు ఎంచుకున్న సమయానికే వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 90% పెరుగుతుంది. కాబట్టి నడకదారిలో ఏ విధంగా తెలియజేశాము, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఏ విధంగా తెలియజేశాము, సర్వదర్శన భక్తులకు కూడా ఎటువంటి ఆంక్షలు లేనటువంటి సామాన్య భక్తుల కోసం ఉండే సర్వదర్శనంలో వచ్చే భక్తులలో కూడా ఒక ఒక సెక్షన్కు అంటే ఒక సంఖ్యకు వరకు మనము వారికి కూడా సమయాన్ని ఎంచుకునే సదుపాయాన్ని కల్పించేటట్లు కూడా అవుతుంది. ఈ రెండు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని శనివారం ఆదివారం రోజులలో 30,000 సర్వదర్శనం టోకన్లు జారీ చేయాలని, సోమవారం శుక్రవారం రోజులలో 20,000 టోకన్లు జారీ చేయాలని, మంగళ బుధ గురువారాలలో 17,000 టోకన్ల లెక్కన జారీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ టోకన్లను ఇంతకుముందు దివ్య దర్శనం మాదిరిగానే అర్ధరాత్రి అంటే 00 hours నుంచి కూడా ఆ టోకన్ల జారీ మొదలవుతుంది. ఆ రోజుకి సంబంధించినటువంటి కోటా పూర్తి చేసిన తర్వాత ఆ కౌంటర్లు ఆ తర్వాత పనిచేయదు. తిరిగి తదుపరి రోజు 00 hoursకు మళ్ళా ఆ కొత్త కోటా కోసము కౌంటర్లు పనిచేయడం మొదలవుతుంది. సర్వదర్శన టోకన్లు కూడా అయిపోతే నేరుగా సర్వదర్శనానికే పాత రోజుల్లో మాదిరిగా వాళ్ళు కొత్త మార్గంలో లేపాక్షికి ఎదురుగున్న మార్గంలో జనరేటర్కి ఎదురుగా ఉన్నటువంటి పాయింట్ దగ్గర ఎక్కడైనా సరే యాడ్ అయ్యి వారు క్యూ లైన్లోకి వెళ్ళి ఆల్వార్ ట్యాంక్ మీదుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వేచి ఉండి దర్శనం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇంత సులభతరమైన దర్శనాన్ని కల్పిస్తున్న ఈ తరుణంలో యాజమాన్యానికి అత్యంత అవసరమైనటువంటి ఐడెంటిటీ ఆధార్ కార్డును కూడా తప్పకుండా భక్తులు వారే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించి సహకరించాలని చెప్పేసి వారికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. May 25 నుంచి June 1 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శుభప్రదం తరగతులకు సంబంధించి గురువారం ఉదయం తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన 82 ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీరితో జేఈఓ మాట్లాడుతూ టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో విద్యార్థుల్లో శుభప్రదం తరగతుల గురించి చక్కని అవగాహన కల్పించేలా శిక్షణా తరగతులను నిర్వహించాలని ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె గోవిందనామ స్మరణతో పులకించింది. భక్తులు ఆధ్యాత్మిక పర్వసంతో పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించుకుని పరవశులయ్యారు. తిరుమల తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం చేశారు. ఆలయంలోని స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పలు ద్రవ్యాలతో అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించిన అమ్మవారిని పల్లకిపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. మంచిని 10 పంచితే పుణ్యం కలుగుతుందని పెద్దల మాట. అదే 10 భక్తి మార్గంలో పయనించేలా చేస్తే ఆ దేవదేవుని కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. ఆ మార్గాన్ని ఎంచుకుని అందరి ప్రశంసలు అందుకుంటోంది తిరుపతిలోని అన్నమయ్య శరణాగతి సేవా సంఘం. ఈ సంఘం గత 15 అన్నమయ్య సంకీర్తనలను ఉచితంగా నేర్పుతోంది. ఆ ఆలాపనతో మనము రాగం కలుపుదాం. అమృత సేవనం, అన్నమయ్య గానామృతం. భక్తితో ఆ స్వామికి దగ్గరవడం ఎంతో సులభం. అందుకు సోపాన మార్గాలుగా నవవిధ భక్తి మార్గాలు ప్రసిద్ధి చెందాయి. అందులోనూ సంకీర్తనా ప్రియుడైన ఆ హరిని కీర్తనలతో అర్చించడం ఆనంద నిలయనికి ఆనందదాయకం. అందుకే అదే మార్గంలో పయనించి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ప్రసన్నం చేసుకుని భక్తాగ్రేసరుడుగా నిలిచిపోయాడు అన్నమయ్య. తెలుగు పదానికి జన్మది
స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద కవిత పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడైన తాళ్లపాక అన్నమయ్య రచించిన వేల సంకీర్తనలు శ్రీవారిని అర్చించే కీర్తి పుష్పాలుగా పరిమళిస్తున్నాయి. యుగాలైనా ఆ పరిమళం తరిగిపోదు, ఆ పుష్పాలు వాడిపోవు. హరినామే కడు ఆనందకరము, మరుగవో 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 మనసా హరినామే కడు ఆనందకరము. అన్నమయ్య హృదయాంతరాళాల్లో నుంచి ఆవిష్కృతమైన సంకీర్తన ఇది. ఆలకిస్తే ఎంత మధురంగా ఉందో కదా, మరి ఆలపిస్తే? ఇందరికీ అభయం బోలిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం బోలిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. 10 మంది అభ్యసిస్తే, అందరూ హరిని సేవిస్తే, ఆ సత్కార్యానికి తానే కారణమైతే ఎంత మహద్భాగ్యం. ఈ ఆలోచనలతో బీజం పడిందే అన్నమయ్య శరణాగతి సేవా సమితి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆ మాధవునిపై తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. తిరుపతి వాస్తవ్యులు, ఆలూరు రాజమోహన్ అందరికీ అన్నమయ్య సంకీర్తనలు నేర్పించడం ద్వారా ఆ స్వామి సేవలో తరిస్తూ ఎందరికో అలౌకికమైన ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని అందిస్తున్నారు. అన్నమయ్య శరణాగతి సేవా సమితి 15 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 15 ఏళ్లు వేలాది మందికి ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలు నేర్పించారు. చిన్న పెద్ద తేడా లేకుండా 4 ఏళ్ల పాపాయి నుంచి 70 ఏళ్ల పెద్దల దాకా అన్నమయ్య సంకీర్తనలను ఆసక్తితో భక్తితో నేర్చుకుంటున్నారు. తిరుపతి భవానీనగర్లోని ఓ పాఠశాల వేదికగా ఇక్కడ అన్నమయ్య కీర్తనలను ఉచితంగా అందరికీ నేర్పిస్తూ ఉండడం విశేషం. స్వామి నాకింతటి మహద్భాగ్యం ఇచ్చాడు అంటే స్వామికి నేనేమి చిరుణం తీర్చుకోగలను? ఒక ఆలోచన వచ్చింది. శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల సంకీర్తనలను ఉచితంగా నేర్పించాలి అన్న ఉద్దేశాన్ని పెట్టుకొని దీన్ని ఒక క్రతువుగా మొదలుపెట్టాం. ఆ క్రతువులో నేను ఒక సమిధనగా భావిస్తూ సేవ చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కచేరి చేయాలని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి నామాన్ని పలకాలి, ఆ అన్నమాచార కీర్తన్ని నోటి నుండా మనస్ఫూర్తిగా కొలవాలి, స్మరించాలి అన్న ఉద్దేశంతోనే ఈ శ్రీ అన్నమయ్య శరణాగతి సేవా సంఘం అనే సంస్థను స్థాపించి తద్వారా ఈ శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. జగన్నాథుని సంకీర్తనలతో అర్చించడం పరమ పవిత్రమైన భక్తి కార్యం. ఈ విశేష క్రతువులో పాలు పంచుకుంటున్న చిన్నారులు పెద్దలకు ఆ శ్రీవారి అనుగ్రహం మెండుగా నిండుగా లభించాలని ఆశిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ అని అన్నమయ్య ఆలపించిన విధంగా ఇంతమందికి అన్నమయ్య సంకీర్తనలను నేర్పుతున్న ఆలూరు రాజమోహన్ ప్రయత్నాన్ని మనమంతా అభినందిద్దాం, ఆనందనలియని ఆశీస్సులు అందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. టిటిడి కల్పించిన అద్భుత అవకాశం. వేసవి రద్దీ లాంటి రోజుల్లో సైతం భక్తులు తేలికగా శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించింది టిటిడి.
సాధారణంగా రద్దీ రోజుల్లో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. ఇంతసేపు భక్తులు క్యూ లైన్లలోనూ కంపార్ట్మెంట్లలోనూ వేచి ఉండకుండా వారికి నిర్ణీత సమయం కేటాయించి ఆ సమయానికే క్యూ లైన్ వద్దకు చేరుకునేలా రూపొందించినదే సర్వదర్శన విధానం. ఈ విధానంలో మీరు శ్రీవారి దర్శనం పొందేందుకు టోకెన్ పొందాల్సి ఉంటుంది. ఇందుకు అటు తిరుమలతో పాటు ఇటు తిరుపతిలోనూ టోకెన్ జారీ కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేశారు. తిరుపతికి వచ్చిన యాత్రికులు తిరుపతిలోనే టోకెన్లు పొందవచ్చు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో 12 కౌంటర్లు, విష్ణు నివాసంలో 22 కౌంటర్లు, శ్రీ గోవిందరాజ స్వామివారి ధర్మసత్రాలలో 8 కౌంటర్లు, శ్రీనివాసంలో 5 కౌంటర్లు, అలిపిరి భూదేవి వసతి సముదాయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం భక్తులందరూ తిరుపతిలోనే టోకెన్లు తీసుకుంటే సమయం ఆదా కావడంతో పాటు మీరు తిరుమలకు వెళ్లేలోపు తిరుపతిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శక్తి సమేతుడైన గణనాథుడికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలతో అలంకరించారు. సహస్ర నామాల సహితంగా పువ్వులు గరికతో స్వామివారిని అర్చించి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో నాగశిలలకు పూజాదికాలు జరుపుకున్నారు. మాసోత్సవాల సందర్భంగా ఆలయాన్ని వర్ణ శోభితమైన పూలమాలలు, అరటి మొక్కలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే కాప్రా ఎల్లారెడ్డిగూడలో నవాహ్నిక కృష్ణ యజుర్వేద హవన మహోత్సవం ఘనంగా జరిగింది. 9 రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో చివరి రోజున సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఉత్సవ వేదికపై చక్కగా అలంకరించిన శ్రీ సీతారాములను కొలువు తీర్చి విషుక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలో హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఏనుగుమహల్ గ్రామంలో నెలవైన శ్రీచక్ర మహామేరు ఆలయంలో చండీ హోమాలు ఘనంగా జరిగాయి. ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీచక్ర మహామేరు ఆలయం విశాల ఆవరణలో నెలవై భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. భారీ ఏకశిలా మహామేరుకు మంగళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. అనంతరం అగ్నిమధనం, అగ్ని ప్రతిష్టాపన చేసి చండీ హోమాలను నిర్వహించారు. భక్తులు ఆలయ ఆవరణలో సూర్య నమస్కారాలు చేశారు. హోమాల్లో పాల్గొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ గ్రామంలో దేవీత్రయ గీతాయజ్ఞం ఘనంగా జరిగింది. విశ్వశాంతిని కోరుతూ గణపతి పూజ, గణపతి యజ్ఞం, నవగ్రహ యజ్ఞాలను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం చదువుల తల్లి సరస్వతి పూజ చేసి సరస్వతి యజ్ఞం జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా సిద్ధవటం మండలం లింగంపల్లె గ్రామంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. ఆహ్లాదభరిత వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న ఈ ఆలయంలో మాసోత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామివారికి అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పరమశివుని విభూది పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అభిషేకం జరిగింది. వివిధ పరిమళ ద్రవ్యాలతో పార్వతీనందనుడికి అర్చక స్వాములు మనోహరంగా అభిషేకం చేశారు. అనంతరం గరిక, పూలమాలలతో లంబోదరుని దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. జై గణేష స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. అనంతపురం జిల్లా సింగనమల మండలం సిద్ధరామాపురం గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కొండపై నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తికి, ఉపాలయంలో నెలవైన శ్రీ గణపతి కుమారస్వామివారికి, శివలింగానికి ప్రత్యేక అర్చనలు, ఆరాధనలు చేశారు. సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే అనంతపురం పాత ఊరు బ్రాహ్మణ వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని పూజాదికాలు జరిగాయి. రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి, అలాగే సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీ నృసింహస్వామివారికి అభిషేకాలు చేసి శోభాయమానంగా అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ధన్యులయ్యారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి వివిధ ఫలరసాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టువస్త్రాలు పరిమళ పుష్పాలు ఆభరణాలతో ఉత్సవ ప్రియుని సుందరంగా అలంకరించారు. అష్టోత్తరాలను పారాయణం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం విక్రమపురం గ్రామంలో నెలవైన శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కలశ శోభాయాత్ర కనుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, ప్రాయశ్చిత్త హోమం, రక్షాసూత్రధారణ, అఖండ దీపారాధన, కలశ ప్రతిష్ట, కలశ పూజలు, మండపారాధన చేశారు. అనంతరం గోపుర శిఖర కలశాలను ఊరేగించారు. మహిళలు మంగళ ద్రవ్యాలను నింపిన కలశాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన శ్రీ తలుపులమ్మ తల్లికి ప్రత్యేక సేవలు వేడుకగా జరిగాయి. అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత శ్వేతవస్త్రాలు సుగంధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామాల సహితంగా పుష్పార్చన నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే జిల్లాలోని లోవ తలుపులమ్మ ఆలయంలో పూజలు జరిగాయి. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ఆవరణలోని దేవతా వృక్షానికి ముడుపులు కట్టారు. సంతానం లేని వారు ఈ వృక్షానికి ముడుపులు కట్టి వేడుకుంటే అభీష్టం నెరవేరుతుందని నమ్మకం. ఈ సందర్భంగా భక్తులు ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం శ్రీహరి పదార్చన నృత్య నీరాజనం జరిగింది. విజయవాడకు చెందిన గురుచింత వెంకట శివరామకృష్ణ కుమార్ బృందం ప్రదర్శించిన శ్రీహరి పదార్చన భక్తులను విశేషంగా అలరించింది. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణి ప్రాంగణంలో మహబూబ్ నగర్కు చెందిన జి చంద్రశేఖరరావు బృందంచే భక్తి సంగీతం కార్యక్రమం జరిగింది. అలాగే అన్నమాచార్య కళామందిరంలో తిరుపతికి చెందిన చల్లా ప్రభావతిచే వయోలిన్ వాద్య సంగీత కచేరి జరిగింది. ఇటు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అద్దెపల్లిలో ఉన్న రామానుజ కూటమి ప్రాంగణంలో శ్రీమద్ సుందరకాండ పారాయణం జరిగింది. వికాస తరంగిణి ఒంగోలు శాఖ వారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.